అదే విధంగా లైబ్రరీ ఏదైనా సరే బస్ డిపో ఎందుకు పూర్తి చేయలేదు ఒక్కసారి చెప్పమని, బస్ స్టాండ్ లో ఎందుకు ఇంకా పందులు అట్లే తిరుగుతున్నాయో ఒక్కసారి ఈ ప్రభుత్వాన్ని నిలదీయండి. కాబట్టి సోదరులారా, మద్దూరు నుంచి కోస్గిరికి డబుల్ రోడ్ వేసిన, దౌలతాబాద్ నుంచి కోస్గిరికి డబుల్ రోడ్ వేసిన, తుంకిమెట్ల నుంచి కోస్గిరికి డబుల్ రోడ్ వేసిన, ఇవాళ తాండూరు నుంచి మహబూబ్నగర్ వరకు బ్రహ్మాండమైన రోడ్డు ఆనాడు నేనేపించిందే కదా, ఎవరన్నా గుంతలల్లా తత్త మొక్కన ఓపించిందా? ఒక్కసారి ఆలోచన చెయ్యండి. కాబట్టి ఇవాళ మిత్రులారా, మీ అభిమానం అప్పుడప్పుడు ఓడిపోయినప్పుడు మనం బాధపడ్డాం, కానీ కొడంగల్ ప్రజలు ఏది చేసినా మంచి జరుగుతాయి. పరమానందే శిష్యుల కథ సినిమా చూసిరా, పరమానందే శిష్యులు ఏం చేసినా చివరికి మంచి జరుగుతుంది. ఇవాళ కొడంగల్ పట్టు పట్టి పోలీసులను పెట్టి మిమ్మల్ని పోలీస్ స్టేషన్ల కట్టేసి ఆ సన్నాసోళ్ళు గెలిచిండ్రు. ఏమైందా, కొడంగల్ ఓడిపోతే కొడంగల్ బిడ్డలు మల్కాజ్గిరికి వచ్చి గెలిపించి భుజాల మీద పెట్టి మోసుకున్నారు. కల్లీలో సంకల్ గుద్దుకుంటే మీరందరూ కొడంగల్కి వచ్చి ఒక్క రూపాయి అడగకుండా, ఒక్కరు నన్ను కలవకుండా ఇల్లు తిరిగి కడుపులో తలకాయ పెట్టి కాళ్ళకి దండం పెట్టి మా దగ్గర జరిగిన తప్పు మల్కాజ్గిరిలో జరగవద్దు, ఢిల్లీలో పేద ప్రజల తరపున ప్రశ్నించే కోరుకుంటాయి. ఎదిరించేవాడు లేకపోతే ఎదిరించేవాడితే రాజ్యమవుతుందని చెప్పి మీరందరూ మల్కాజ్గిరిలో ఇల్లు తిరిగితే మల్కాజ్గిరి ప్రజలు ఇవాళ గెలిపించే ఢిల్లీకి పంపించారు. దీంతో మీ శ్రమ ఉన్నది, మీ చెంత ఉన్నది, మీ రక్తం ఉన్నది, మీ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఎన్నికలలో గెలిపించిన మీ అభిమానం దాగి ఉన్నది. ఈ అభిమానాన్ని ఏమిచ్చినా కొనుక్కోలేం. ఇవాళ నేను ఒక్కటే మాట చెప్పి మీ అందరి దగ్గర సెలవు తీసుకోదలుచుకున్నా. పొట్టోని పోసమ్మ పొట్టోని పొడుగోడు కొడితే పొడుగోని పోసమ్మ కొట్టిందంట. ఆ ఎల్ల మన లోడించనికే ఆరడుగులు నా హరీష్ రావు దించినమన్నారు. అవునా, ఎన్నికలలో గోల్మాల కంటే హరీష్ రావునే దించింది కదా. మనం ఓడిపోయినాం, వాళ్ళు గెలిచిండ్రు. ఎన్నికలైనాక హరీష్ రావుకు నోట్లో పెట్టినా లేదా వాళ్ళ మావ పెట్టినా? ఏడిపోయిన హరీష్ రావు ఇవాళ కనిపిస్తున్నా? మనకు అన్యాయం చేసి కొడంగల్ ప్రజలకు అన్యాయం చేసుకున్నాడు బతుకు బట్టగట్టడా? కొడంగల్ ప్రజలతో కోక్కున్నాడు ఎవడైనా బాగుపడతాడా? ఇవాళ హరీష్ రావు ఎక్కడ పోయిండు? సిద్దిపేట కూడా పిలిచి కూర్చేసేటో లేడు, సిద్దిపేట కూడా మూడో వరుసలో కూర్చోబెట్టారు. కొడంగల్ ప్రజల శాపం ఊకిపోతారా? కొడంగల్కి వచ్చి ఫామ్ హౌజ్ల మీర్జాపూర్ ఫామ్ హౌజ్ల కోట్ల రూపాయలు పెట్టి ఈడున్నోళ్ళను ఓడగొట్టే, ఈడున్నోళ్ళప్పుడు పోలీసులను ఎదిరించలేకపోవచ్చు, కానీ మన ప్రజల బాధ దుఃఖం మన ప్రజల శాపం తలిగితే ఎట్లున్నది బిడ్డ హరీష్ రావు? అర్థమైందా? ఆయల్లో ఓడిపోయినప్పుడు పదేళ్ళు కష్టపడితే నేను ఎందుకు ఓడిపోయినా? కొడంగల్ ప్రజలకు నేనేం అన్యాయం చేసినా అనుకున్నా. కానీ మూడు నెలలు జరిగే లోపల ఢిల్లీ నుంచి ఢిల్లీకి పంపించారు. ఇవాళ ఢిల్లీ స్థాయిలో ఆయల అసెంబ్లీలో హైదరాబాద్ లో వినిపించిన ఇవాళ ఢిల్లీ స్థాయిలో కొడంగల్ బిడ్డగా మీ ఆశీర్వాదంతో పార్లమెంట్ లో దేశం మొత్తం మీద కొడంగల్ బిడ్డల గళాన్ని వినిపిస్తా. ఎవరు కూడా అధైర్యపడాల్సిన పని లేదు. అసెంబ్లీలో మనం లేమనుకోకండి, ఢిల్లీ పార్లమెంట్ లో కొడంగల్ ప్రజల వాణి వినిపిస్తా. ఇవాళ మీ అభిమానాన్ని, ఇవాళ మీ ఆదరించే విధానాన్ని గుండెల్లో గుర్తు పెట్టుకుంటా. ఒక ఓటమి ఇంకొక గెలుపుకు పునాది అని పెద్దలు చెప్పారు. కొడంగల్ ఓడిపోతే దేశంలోనే పెద్ద పార్లమెంట్, 32.5 లక్షల ఓట్ల పార్లమెంటు నియోజకవర్గంలో గెలిపించి ఇవాళ ఢిల్లీకి పంపించారు.
ప్రజలలో ఉన్నప్పుడు, ప్రజల సంక్షేమం కోసం పనిచేసినప్పుడు, ప్రజా సమస్యల మీద పోరాటం చేసినప్పుడు, ప్రజా సమస్యలను ప్రశ్నించే పొందుకైనప్పుడు, ఎదిరించే వాడు లేడనుకున్నప్పుడు, ఎదిరించే వాడి మీద తిరగబడ్డప్పుడు ఖచ్చితంగా ప్రజలు గుండెల బట్టి చూసుకుంటారు, భుజాల మీద బట్టి మోసుకుంటారు. కొడంగల్ మున్సిపల్ ఎన్నికలలో కూడా మా మిత్రులకు విజ్ఞప్తి చేస్తున్నా, మోసం చేసిన మత్తూరుని కొండబెట్టారు. అవునా? మత్తూరు ఉండలేదా? మత్తూరుని కొండబెట్టారు. ఈయన మీర్జాపూర్ లో ఒక ఆయన ఉండే ఎమ్మెల్యేకు మావనంగా టికాన ఊడవీకారు. అవునా? ఇవాళ దౌలతాబాద్ లో తుమ్ము కొట్టుకపోయారు. అదే మద్దూరులో ఎంపీ కూడా తుమ్మి కొట్టుకపోయారు. మనల్ని మోసం చేసిన ఎంపీడీసీలు ఊడ్చుకపోయారు. ఇంక అందరి పని అయిపోయింది. ఇంకొక్కడ ఏకలింగం మిగిలిన తోసుకీలా. ఆ ఏకలింగాన్ని ఆయన ఎంపీ చేయడానికి ఎంతమంది కాళ్ళు పట్టుకున్నామో మీకు తెలుసు. ఈడున్న గోవర్ధన్కి తెలుసు. ఈడున్న చాలా మంది మిత్రులకు తెలుసు ఆయన ఎంపీ చేయడానికి ఎంత కష్టపడ్డాం. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.